హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా అండ్ ద ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అందరికి నమస్కారం ఈరోజు గంజి చిరంజీవి మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్గా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి పన్నెండు ఓట్లతో ఓడిపోయిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అణగారిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం రాజకీయ ప్రాధాన్యతకు పెంచే విధంగా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి యువకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గంగా ఆయన పరిపాలన ఆయన నిర్ణయాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న ప్రణాళికలు ఆకర్షితులై ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మంగళగిరి గౌరవ శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు కర్నూలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు సంజీవ్ కుమార్ గారు పద్మశాలీల కార్పొరేషన్ చైర్మన్ సోదరి జింకా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరటం ఒక్కటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి నలభై సంవత్సరాల అనుభవం గల నాయకుడు అని చెప్పుకుంటున్నారు ఒకవైపు కానీ ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి అణగారిన వర్గాలని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలి అదేవిధంగా గుర్తింపు లేని అనేక సామాజిక వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత పెంచి సమాజంలో సమానంగా ఇతరులతో ఎదిగే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి శాసన మండలి శాసనసభలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు హృదయాలలో నిలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఏ పార్టీలో ఉన్న ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి బీసీల పార్టీలని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ తొంభై ఆరుతోనే బీసీలు అనే పదం వదిలేసుకుంది ఎందుకంటే పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు తొంభై ఆరులో చనిపోయాక తెలుగుదేశం పార్టీలో ఆ వర్గాలకి ఉన్న స్థానం ఏంటో మీరందరూ అనుభవపూర్వకంగా చూశారు కానీ యువకుడైనా చిన్న వయసులోనే రాజకీయాలకి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉన్నతమైన ఆదర్శంతో ఎందుకంటే మీరందరూ గమనించవలసింది నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పేది ఒక వ్యక్తి స్థాపించిన పార్టీలో నమ్మకంగా వచ్చి అతని విధానాలు నచ్చక ఎవరైనా ఏం చేస్తారు ఆ పార్టీలోంచి బయటకు వచ్చేస్తారు కానీ పార్టీ పెట్టిన వ్యక్తినే బయటకు నెట్టిన నాయకుడు సారథ్యంలో మీరందరూ ముందుకెళ్తారో ఎన్ని కష్టాలున్నా ఎంతటి ఇబ్బందులు పెట్టినా తృడ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని పేదవర్గాల కోసం బయటకు వచ్చి కొత్త పార్టీని పెట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజలలో తిరిగి ఉన్నతమైన ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అద్భుతమైన అభివృద్ధిలో ఉన్నారో ఆలోచించవలసిన సమయం అందుకనే మేము చిన్నవాళ్ళమై ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద అలసిపోయి ఆవేదనకి గురై ఈరోజు అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఆ వర్గాలని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు మాటలు చెప్పటం కాదు చేతల్లో నిరూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం పనిచేయడానికి అంకుటిత దీక్షలై ఈ రోజు పార్టీలో చేరటం రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాలు ఇచ్చిన ఎటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని వినియోగించుకున్న తప్పనిసరిగా అంకిత భావంతో చేనేత వర్గాల మనందరికీ తెలుసు దేశం స్వతంత్రం వచ్చాక ఇంతమంది చేనేత వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి గాని నవరత్నాలు అనే అభివృద్ధి పథకాలలో అందరికన్నా ఎక్కువగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క నేత కార్మికుల కుటుంబాలకు ఇస్తున్న ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేనేత వర్గాలు ఒక బీసీగా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలోని చేనేత వర్గాలందరికీ నిజాలు తెలుసుకోండి ఇప్పటికైనా వైకాపా ఎడల మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలో తద్వారా మన చేనేత పరిశ్రమకి చేనేత వ్యవస్థకి ఏ విధమైన అభివృద్ధిని తీసుకురావాలో ప్రతి ఒక్కరు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ ఆల్రెడీ లోకేష్ బాబు గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక్కటి ఈ సందర్భంగా చెప్పవలసిన బాధ్యత ఉంది నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా తాత నేత కార్మికుడు మా తండ్రి నేత కార్మికుడు మా మావయ్య సిపిఐ పార్టీ సెక్రటరీ గంజి చిరంజీవి నేను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆల రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేశా పన్నెండు ఓట్లు తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు కానీ నారా లోకేష్ గారు తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి మామగారు ఒక లెజెండ్ హీరోలో అటువంటి కుటుంబం నుంచి మంగళగిరిలో నుంచ ఐదు వేల మూడు వందల పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు మీరందరూ ఆలోచించండి పెద్ద నాయకులు అయితే ఉండొచ్చు రాజకీయంగా చిరంజీవియా నారా లోకేష్ గారా మీరే ఆలోచించండి ఎందుకంటే పన్నెండు ఓట్లతో పోయిన చిరంజీవి ప్రజా నాయకుడు ఐదు వేల మూడు వందల పన్నెండుతో ఓడిపోయిన నారా లోకేష్ ప్రజా నాయకుడో తెలుసుకోవాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా గమనించాలి అందువల్ల మళ్ళీ ఇరవై నాలుగులో నేనే నుంచుంటాను నాకు ప్రెస్టేజీ అంటున్న నాయకులకి నేను ఒక్కడే చెప్తున్నా ఏ ఒక్క బీసీ వాడికి ప్రెస్టేజీ ఉండదా మంగళగిరిలో పుట్టి మంగళగిరిలో చదువుకొని మంగళగిరిలోనే జీవిస్తున్నా నేను పన్నెండు ఓట్లతో ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవాలనే ప్రెస్టేజీ ఒక బీసీ వాడికి ఉండదా ప్రెస్టేజీలు పెద్ద కులాలకేనా పెద్ద నాయకులకేనా దయచేసి ప్రజలు ఇది ఆలోచించండి నారా లోకేష్ గారు మంగళగిరిలో నుంచున్నా వైకాపా గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గాని ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా సులసూత్రంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఆల రామకృష్ణారెడ్డి గారు గెలిచారో అంతకన్నా మంచి మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైకాపా మంగళగిరిలో విజయం సాధించి తీర్తది అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే గిఫ్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇవన్నీ సృష్టిస్తున్నారు ఎందుకంటే అందరం ఐక్యంగా ఉంటే బలం పెరుగుతుంది ఆ బలాన్ని విడదీసి పరిపాలించు అని బ్రిటిష్ వాళ్ళ విధానాన్ని తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరు సూచిస్తే ఎందుకంటే ప్రస్తుతం మాకు శాసనసభ్యులు గౌరవనీయుల రామకృష్ణారెడ్డి గారే మళ్ళా ఆయన పేరు సూచించిన మేమందరం కలిసి కట్టుగా పనిచేసి మంగళగిరిలో వైకాపా జెండా ఎగరయడానికి మా వంతు కృషి తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా సీఎం గారికి మేము చెప్పింది ఒకటే నేను అందరిలాగా వచ్చాను ఏదో పదవి తీసుకోవడానికి అయితే ఈ పార్టీలోకి రాలేదు పార్టీ పదవి తీసుకొని రాష్ట్రం మొత్తం చేనేత వర్గాలు ఎక్కడున్నారో నా బాధ్యతగా నేను తిరగదలుచుకున్నా వాళ్ళకి నిజాలు చెప్పదలుచుకున్నా ఏ విధంగా మన వర్గాలని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందో ఒక్క నాయకుడిని కూడా ఈ రాష్ట్రంలో ఎదగకుండా తొక్కేసిందో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెండు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ మీరందరూ చూడండి రాయలసీమకి గడ్డకి కర్నూలు ఎటువంటిదో అటువంటి గడ్డ మీద ఒక చేనేత బిడ్డని ఎంపీగా గెలిపించిన మహోన్నతమైన చేనేత పక్షపాటి జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఎటువంటి సందేహం లేదు అటువంటి పార్టీకి అండగా ఉండాలని చేనేత వర్గాలలో పేద వర్గాలలో ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీలు మైనార్టీల్లో చైతన్యం తీసుకురావడానికి పార్టీ కార్యకలాపాల్లో నేను వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నా వంతు నేను తప్పనిసరిగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపారు